తాగు నీరు వస్తుంది, సాగు నీరు వస్తుంది, 24 గంటలు కరెంట్ వస్తుంది. 58-59 గత కొన్నేళ్ల సంది గవర్నమెంట్ జాగాలలో కట్టుకొని ఉన్న వాళ్ళకు వాళ్ళకు పట్టాలు వస్తున్నాయి. పట్టాలు ఉన్న వాళ్ళకు 60 గజాలకు గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. దళితులకు దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది, దళితులు ఎవరు చూసే నాయకుడు లేదు, వాళ్ళని అట్కాయించిన మనిషే లేడు. ఎంతో మంది సీఎంలో అయినరు, పీఎంలో అయినరు, దళితుల ఓట్లేసుకొని వాళ్ళని చూపించుకుంటున్నారు. మన సీఎం కేసీఆర్ వచ్చినాక దళితులను ధనవంతులు చేయాలి, దళితులను గొప్పలను చేయాలి, దళితులను వ్యాపారస్తులను చేయాలని దళిత బంధు పథకం తీసుకొచ్చారు. ఎంతమంది సంతోషం, ఇంకా ఎంతమంది అయినా పట్టాలు రాలేదు. 20 దాకా 20వ సంవత్సరం దాకా ఎవరు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకా 45 రోజుల టైం ఉంది, టైం ఏం అయిపోలేదు. గవర్నమెంట్ జాల కట్టుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత మాదని చెప్తాం. ఎందుకంటే మనం చూస్తున్నాం గాలి వీస్తుంది. మొన్న మహారాష్ట్ర కోసం దుమ్ములు వేసిపోయింది. ఒక చరిత్ర, ఒక తెలంగాణ సీఎం పోతే మహారాష్ట్రలో జాతర జాతర కనిపించే రీతిలో పబ్లిక్ రెస్పాన్స్. ఎందుకు వస్తుందా రెస్పాన్స్? ఒట్టిగానే రాదు కదా. అందరు సీఎంలకు పోతే వస్తుందా? రాదు. పక్క రాష్ట్రంలోకి పోతే మాకు తెలంగాణ మోడల్ కావాలి, మాకు తెలంగాణ సీఎం లాంటి సీఎం కావాలి, మాకు తెలంగాణ పథకాలన్నీ కూడా మా మహారాష్ట్రలో కావాలి, దేశమంతా కావాలి. చేసే శక్తి, ధైర్యం ఉన్న, సాహసం ఉన్న ఏకైక హీరో, ఏకైక సీఎం కేసీఆర్. ప్రజల గుండెలలో ఉన్నాడే. వాళ్ళు పక్క రాష్ట్రాలున్నా కర్ణాటకకు పో, సీఎం గాలి నడుస్తుంది, కేసీఆర్ గాలి నడుస్తుంది. నువ్వు మహారాష్ట్రకు పో, కేసీఆర్ గాలి నడుస్తుంది. ఛత్తీస్గఢ్కు పో, కేసీఆర్ గాలి నడుస్తుంది. ఆంధ్రకు పో, కేసీఆర్ గాలి నడుస్తుంది. ఎక్కడ చూడు గాలి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తెలియదు? తెలంగాణ 9 ఏళ్లల్లా ఎన్నో రకాల అభివృద్ధి చేసుకున్నారు. కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడే, మనకు ఒక దేవుడే. ఆయన భగవంతుని స్వరూపమే ఆ కేసీఆర్. అటువంటి నాయకుడు మనకు ఆయనను పట్టుకొని వీళ్ళు దగుల్బాజీ పార్టీ బీజేపీ వాళ్ళ బోర్డు పొల పట్టాలు వస్తుంటే అడుగుతుంటే ఎందుకు పంచవద్దా? పేదలకు ఎట్లుండేనో అట్లనే ఉండాలి. అది ఆడేసిన కొంగుడు అట్లే ఉండాలి. వాళ్ళు 19 రాష్ట్రాలలో ఉన్నారా బీజేపీ ప్రభుత్వం? ఇట్లా మనలేక పట్టాలు పంచుకొని సాగునీరు ఇవ్వండి, తాగునీరు ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, ఆశ్రమించిన ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, రైతు ఇవ్వండి. ఒక వాళ్ళ మొక్కలకి ఏమి ఇస్తలేదు. మంచిగా దోచుకుంటున్నారు, అదాని ఇంత దొడ్డుగా చేసారు. దేశమంతా మొత్తం దివాలు తెప్పిస్తుంది. మన సీఎం కేసీఆర్ తప్పకుండా 2023-24లో తప్పకుండా దేశంలో వెళ్తాడు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాడని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.